కోకోనట్ డిలైట్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బీట్రూట్ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 2 కప్పులు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, తేనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1/2 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పంచదార 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా. సో ముందుగా మనం మిక్సీ జార్లో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, సో పచ్చివే మనం యాడ్ చేసుకుంటున్నాం అవునండి, కొబ్బరి పాలు, సో దీంట్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా పంచదార, కొద్దిగా ఉప్పు. సో వీటన్నిటిని కలిపేసి బాగా మిక్సీ పట్టేసారి. సో ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకోవాలండి. కొద్దిగా నిమ్మరసం అండి. సో అలాగే తేనె తేనె ఓకే, ఇవి బాగా కలిపేసేయాలి. అంటే ఇది కొంచెం మనకి థిక్గా ఉంటుందా అండి? కొంచెం థిక్గా ఉంటుంది అంటే కొబ్బరి పాలు కూడా యాడ్ చేసాం కదా. అవును, వాటర్ ఏమి యాడ్ చేయలేదు అందులో. లేదు ఓకే, గ్లాస్ ఇస్తారు. ఓకే, ఓకే. సో ఇక్కడ ఐస్ క్యూబ్స్ అలాగే పచ్చి కొబ్బరి తురుమండి పైన గార్నిష్. సో డిలైట్ రెడీ, హెల్తీ డిలైట్. ఎస్. ఓకే రాజు గారు, చక్కగా మరి సమ్మర్ స్పెషల్గా మాకు తయారు చేసి చూపించారు బీట్రూట్ కోకోనట్ డిలైట్. మరి దీంతో పాటుగా కార్వింగ్ కూడా చూపించేస్తారా? ఓకే అండి, సింపుల్ ప్లేట్ ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే, సో టొమాటోతో చేస్తానండి. ఓకే, చాపింగ్ బోర్డ్ ఇస్తారు. సో హాఫ్ తీసుకున్నాను టొమాటో. సో దీన్ని మనం ఇలా అడ్డంగా స్లైసెస్ కట్ చేసి కొంచెం దాన్ని ఇలా పొడవుగా జరిపేసుకుని రోల్ చేస్తే మనకు ఒక ఫ్లవర్ వస్తుంది, రోజ్ ఫ్లవర్. ఓకే, ఫుల్గా కట్ చేసుకోవడమే కదా, దేనికి అది విడిగా ఉంది. సో ఇక్కడ స్లైసెస్ చాలా పల్చగా రావాలండి, అప్పుడే వస్తుంది ఇది. ఓకే, సో ఓకే, సో దీన్ని ఇలా, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి మనం. ఓకే అండి, సో ఇప్పుడు దీన్ని మనం రోల్ చేయాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మొదటి నుంచి. సో కట్ చేయడం వరకు ఈజీయే, కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా రోల్ చేయాలనుకుంటాను. ఎస్, ఇలా క్లోజ్ చేసేస్తాం. దాన్ని ఎంత చక్కగా అడ్జస్ట్ చేస్తే అంత బాగా వస్తుంది, అంత బాగా వస్తుంది. సో దీని అంటే ఇలా మనం పైకి తీసుకుంటే ఒకేసారి అంటే టొమాటో కాబట్టి వాటర్ కట్టాలి. సో దాన్ని జాగ్రత్తగా. ఓకే, సో దీనికి బేస్గా నేను కొన్ని కీరా స్లైసెస్ కట్ చేసి పెట్టానండి. ఓకే, సింపుల్గా ఉంది కార్వింగ్, అండ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఈరోజు మన ప్లేట్ ప్రెజెంటేషన్తో పాటుగా బీట్రూట్ కోకోనట్ డిలైట్ కూడా రెడీ అయిపోయింది.